డబ్బులిచ్చినా జనం రాక, వచ్చినా డబ్బులు ఇవ్వక. నామినేషన్ల సందర్భంగా పాపం ఎక్కడది, ఓ పక్కన గుడివేడ, మరో పక్కన ఎర్రగొండ. అంటే జనరల్గా ఏంటంటే ఈ అద్దంకి ఒకటండి, అద్దంకి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడో రెండు మూడు సార్లు అనుకుంటాం డబ్బులు ఇచ్చి ఇస్తామని చెప్పి తీసుకొచ్చారంట. అవును, డబ్బులు ఇస్తామని తీసుకొస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది మన సభ జరిగింది వైసీపీ, ఇది రాయేసిన ఉదంతానికి సంబంధించి. అక్కడ ఏంది అసలు ఇష్యూ, డబ్బులు ఇస్తామని తీసుకొచ్చారు, డబ్బులు ఇవ్వకపోతే వాడి మీద ఉన్న కోపంతో రాయేశారు ఎవరు అనేది ఒక ప్రచారం జరిగింది. అది ఎంతవరకు సరే వాస్తవం వస్తే పక్కన పెడితే, మాకు 350 రూపాయలు ఇస్తున్నారు, క్వార్టర్ ఇస్తున్నారు, క్వార్టర్ ఇచ్చారు, ఆ పిచ్చి మోద్యం దాగిన తర్వాత డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో వాడు ఎవడో ఉన్నాడని వాళ్ళ మీద రాయ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు సరే ఏదన్నా కానీ. అట్లాగే అద్దంకిలో ఆయన పేరేంటి, హనుమరెడ్డి. హనుమరెడ్డి వైసీపీ ఆయన అభ్యర్థి, ఆయన గుడిపేట రవికుమార్ మీద పోటీ చేస్తున్నాడు. సరే ఆయన ఏదో నాన్ లోకల్ అనుకుంటా, లోకల్ కూడా కాదు. సరే ఆయన ఏదో అక్కడ పోటీ చేస్తున్నాడు, ఆయన ఏదో ప్రచారానికి రమ్మని చెప్పి డబ్బులు ఇచ్చారు, ఇస్తామని చెప్పి రమ్మన్నారంట. వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వలేదంట. అక్కడెక్కడ భోజనాలు పెట్టుంటే ఆ బ్యాగులు, వంట సామాను, బియ్యం బస్తాలు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయాడంట. అదేంటారు బాబు, ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళటం ఏంటంటే డబ్బులు ఇవ్వలేదు కానీ అందుకని ఎత్తుకొని వెళ్ళిపోయారు. చివరికి ఇప్పుడు ఆ వంట సామాను ఎవరైతే పాపం సప్లై షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సామాన్ అంతా ఎత్తుకొని వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో, ఇవన్నీ ఏంటి అయ్యి, ఆ పాత్రలు ఎక్కడ ఉన్నాయో పాపం అవన్నీ పోయి ఎత్తుక్కుంటున్నారట, ఎక్కడ ఉంటే ఇవ్వండి మా సామాన్ అది, వాళ్ళ డబ్బులేమో కానీ. అంటే అట్లా ఉంటుంది రాజకీయాల్లో, మనకంటే జనం డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు, స్మార్ట్గా వ్యవహరిస్తారు. సరే ఏదో ఒకటి రెండు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానీ, బట్ అదేంటంటే అక్కడ ఆ టెంపో క్రియేట్ అవటం, ఒకరు ఎత్తుకొని వెళ్తుంటే రెండో వాళ్ళు ఎత్తుకొని వెళ్తుంటారు, ఇట్లా జరుగుతూ ఉంటాయి. పెద్దగా వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి మురళి గారు ఉన్నాడా? ఉన్నారు సార్ మురళి గారు. మురళి, నామినేషన్ ప్రక్రియ పూర్తయింది, ఏంటి నామినేషన్లో ఎన్ని బండి, ఏంటి ఏం జరిగింది, సరే ఎన్ని ఏంటి? చూడండి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, చెప్పు చెప్పు. అదే సార్, నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది సార్, దగ్గర దగ్గర 25 పార్లమెంట్ స్థానాలకి 775 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారండి. అదే విధంగా కూడా 175 అసెంబ్లీ స్థానాలకు కూడా దగ్గర దగ్గర 7,000 వరకు కూడా నామినేషన్ దాఖలు అయింది సార్. అయితే ఈ రోజు స్క్రూటినీ కూడా పూర్తయినాయి. అంటే స్క్రూటినీలో కూడా ఎక్కడ కూడా ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎక్కడంతా కూడా తిరస్కరించినట్టు ఎక్కడ బయటకు రాకపోయినప్పటికీ కూడా కొన్ని కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు లేదా వాళ్ళకి సంబంధించిన న్యాయ నిపుణులు వాటిని అబ్జెక్షన్ చేసిన సంఘటనలు అయితే జరిగింది సార్. గుడివాడ కానీ లేదా బడా మన గన్నవరంలో కానీ అదేవిధంగా కూడా పల్నాడులో అనేక ప్రాంతాల్లో వారు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నామినేషన్ లో సీరియల్ మురళి నీ వాయిస్ బాగాలేదు, సిగ్నల్ తక్కువగా ఉన్నట్లుంది. ఓకే మురళి మాట్లాడదాం నెక్స్ట్.